బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు కేసులో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. డీజీపీ ఆదేశాలను కింది స్థాయి అధికారులు పాటించకపోతే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాగైతే పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఎలా ఉంటుందని కోర్టు నిలదీసింది. ఈ కేసులో సస్పెండ్ చేశారు, మిగతా కేసుల సంగతి ఏంటని డీజీపీని హైకోర్టు ప్రశ్నించింది. కొందరు అధికారులు లాలుచి పడుతున్నారనే సందేహాన్ని కోర్టు వెల్లబుచ్చింది. దీనివల్లే విచారణలో కేసులు నిలబడడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, కర్నూలు జిల్లా కల్దూరులో సోదామిని రైస్ మిల్లులో అక్రమంగా బియ్యం వాహనాలను సీజ్ చేశారనే కేసులో ఈ రోజు హైకోర్టులో విచారణకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ కేసు విచారణ ఈ రోజు విచారణ సందర్భంగా ఈ రోజు డీజీపీని కోర్టుకు రావాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఆదేశించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించకపోవటం ఏమిటి అని చెప్పి న్యాయవాది రవితేజ చేసిన వాదనలతో అసలు పోలీసులు ఎందుకు ఈ ఆదేశాలను పాటించటం లేదు, హైకోర్టు పలుమార్లు చెప్పినప్పటికీ ఎందుకు అమలు జరగటం లేదనే అంశంపైనే ప్రధానంగా ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను కింద స్థాయి అధికారులు ఎందుకు పాటించటం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే శాఖలో డిసిప్లిన్ ఎలా ఉంటుంది అని కూడా ప్రశ్నించింది. ఒక కేసులో మీరు ఈ కేసులో సస్పెండ్ చేశారు, కానీ మిగతా కేసుల సంగతి ఏంటి అని కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రశ్నించారు. ఆఫీసర్స్ కింది స్థాయిలో కొంతమంది ఎవరైతే ఇంప్లిమెంటేషన్ స్థాయిలో ఉన్నారో కొంతమంది వీళ్ళు చేతులు కలుపుతున్నారేమోనన్న సందేహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అందువల్లనే ఈ కేసులు జుడిషియల్ స్క్రూటినీలో అంటే న్యాయ విచారణలో నిలబడటం లేదని బ్లాక్ మార్కెట్ జరుగుతుంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే డీజీపీని కోర్టుకు పిలవాలనే ఉద్దేశం తమకు లేదని, ఇది పనిష్మెంట్ కూడా కాదు అని చెప్పి న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. తాను కూడా అలా ఫీల్ అవటం లేదు అని చెప్పి కోర్టుకి తాము ఇచ్చిన ఆదేశాలను వివరించేందుకు ఈ కేసులో తీసుకున్న చర్యలను చెప్పేందుకు మాత్రమే వచ్చాను అని చెప్పి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా విన్నవించారు. తాము టైమ్ అండ్ అగైన్ ఈ ఆదేశాలను పాటించాలి అని చెప్పి కింది స్థాయి అధికారులకి సూచనలు పంపుతున్నామని, అయితే వినని అధికారులపై చర్యలు కూడా తీసుకుంటున్నాము అని చెప్పి డీజీపీ విన్నవించడంతో హైకోర్టు సంతృప్తి చెందింది. సౌదామిని రైస్ మిల్లో స్వాధీనం చేసుకున్న బియ్యం వాహనాలను వెంటనే విడుదల చేయాలి అని చెప్పి కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ సౌదామిని రైస్ మిల్లో పోలీసులు అదేవిధంగా సీజ్ చేయటం కానీ లేకపోతే అక్కడ స్వాధీనం చేసుకోవటంలో కానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అని చెప్పి న్యాయవాది రవితేజ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వాటిని విడుదల చేయాలి అని చెప్పి జాయింట్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో నిబంధనలు పాటించాలి అని చెప్పి కూడా హైకోర్టు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. నయీం అనుచరుడు శేషన్ను 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. నయీం అక్రమాల్లో శేషన్న పాత్రపై విచారించాలని పోలీసులు తెలిపారు. శేషన్న యాక్షన్ టీం ఎక్కడా అనే కోణంలో విచారణ జరపనున్నారు పోలీసులు. నయీంకు AK-47 ఎలా వచ్చిందనే విషయంపై శేషన్నకే తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఇప్పటికే నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన తర్వాత మరొకసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 4 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలంటూ కూడా పిటిషన్ లో కూడా స్పష్టంగా పేర్కొడం జరిగింది. అయితే కస్టడీలో భాగంగా నయీం డెన్ కు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దాంతో పాటు నయీం కు AK-47 ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఆ విషయాన్ని శేషన్నకి తెలుసు ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు భూ కబ్జాలు కావచ్చు, తర్వాత చేసినటువంటి హత్యలకు సంబంధించి కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. శేషన్న దాదాపు 6.5 సంవత్సరాలుగా అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత హైదరాబాద్ పోలీసులకు పట్టబడ్డాడు కాబట్టి మరొకసారి అతని కస్టడీలోకి తీసుకుని విచారించాలనేది కూడా హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ఈ కస్టడీ పిటిషన్ కు సంబంధించి రేపు ఉదయం దీనిపైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, పోలీసులు అడిగినటువంటి 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుందా లేకపోతే ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తుందా అనేది మాత్రం
రేపు ఉదయం ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శేషాన్నని కస్టడీకి తీసుకుంటే మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాలు, తర్వాత నయీం కి సంబంధించినటువంటి డెన్, AK-47 సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారించి అతని నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనేది కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. కాబట్టి రేపు కస్టడీకి ఇచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.